Bye.
పోలీస్ కస్టడీలో ఉన్న దేవ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తప్పించుకొని ఉజ్జయిని మీద యాసిడ్ పోసి హత్యా ప్రయత్నం చేయబోగా మరో యువతి తీవ్రంగా గాయపడినట్టు రుజువైంది ఈ నేరానికి ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్షను విధించనమైనది ఎరా తమ్ముడికి 3 ఏళ్ళు శిక్ష పడేసరికి కనకరాజ్ కంగారు పడిపోతున్నాడు ఎలాగైనా ఆ శిక్ష తప్పించాలని హైకోర్టుకి వెళ్తాడంటావా వాడి సంగతి నాకెందుకురా నాకు ఈ శిక్ష ఎప్పుడు తప్పుతుందో ముందు ఆఫీసర్ చెప్పు అబ్బబ్బబ్బా ఆడవాళ్ళు ఈ గెటప్ ఎలా భరిస్తున్నారో ఏమిటో అమ్మా తల్లి చెల్లి యువర్ ఆల్ గ్రేట్ మరే అబ్బా కూర్చోదినా ఇప్పుడు చెప్పు ఇదేమిటి నీ దగ్గర సిగరెట్ వాసన వస్తుంది సిగరెట్ తాగి మొగళ్ళ పెళ్ళాలి మూతులు సిగరెట్ కంపు కొట్టమంటే ఇప్పుడే మా ఆయన వచ్చి ఇచ్చి వెళ్ళారు చెప్పాడు ఆడేమిటి అది సరిగా వదినా ఇలా చెప్పా పెట్టకుండా సడన్ ఎంట్రీస్ ఇవ్వకే ఏ ఆ కొత్తగా పెళ్ళైన జంట కదా మేము ఎప్పుడు ఏ సీన్ లో ఉంటావో ఏమిటో అబ్బా రాన్లే గాని ముసలమ్మ మూలుగుతోంది కాస్త తలంట తావా తలంట నేనా నీకా వదినా పొద్దుట నుంచి సాయంత్రం దాకా నీకు తలంటుకునే ఉంటా వదినా ఇక నీకు రుద్రుడే రుద్రుడు పదోదినా తొందరగా పదోదినా నువ్వు స్నానం చేయించడం ఏంట్రా అదేంటి ఆయన నిన్ను ఒరే అంటున్నారు అది పెళ్ళైనప్పటి నుంచి నేను ముద్దుగా కనిపించినప్పుడల్లా ఆయన నన్ను ఒరే అనడం అలవాటు మీరుండండి ఆడాలాడాల మధ్య మీరెందుకు నువ్వు రావుదినా ఏంటిదిన కింద పడేశావు ఏమీ లేదే నిన్ను చూసి నేనే పడిపోతున్నా వదినా నీ ఒళ్ళంతా రోజు నిమ్మకాయ బద్దలేసి బాగా రుద్దుకోకూడదు నిక నికలాడిపోతావు ఇదేంటి ఒళ్ళంతా మాటలు చెమటలు బాత్రూంలో చెమటలేంటి నా కండిషన్ నీకేం తెలుసు ఇదేంటి చేతులు వణుకుతున్నాయి ఇది ఇది వణుకుడు కాదు వదినా ఒక నరం వెళ్ళి ఇంకో నరాన్ని దభాలన ఢీ కొట్టింది ఆ స్ట్రోక్ అన్నమాట ఇది అబ్బా నీ చేతులు మరి మొరటుగా ఉన్నాయి వదినా అంట్లు ధోమి ధోమి ఇలా అయ్యాయి వదినా నీకు రేపు పెళ్ళైతే వదినా నీ చేతులు ఇంతే అంటే పాలు పొంగుతున్నా త్వరగారండి చెయ్యి కాలు లేదు ఇంకెవరినైనా చూసుకోరా అబ్బా వెళ్ళు వదినా పాలు పొంగిపోతున్నాయట ఏమో వదినా తలంటు స్నానం కదూ నోరికి చెయ్యి వదిలి రావడం లేదు చూడు అబ్బా వెళ్ళు వదినా అబ్బా పాలు పొంగిపోతున్నా ఏం చెయ్యాలి అయ్యయ్యో గుడ్డ కూడా లేదే ఇంకా రెచ్చిట పిల్లాడు ఎందుకలా గావుకేక పెట్టాడు ఏమీ లేదు బుల్లదినా ఇందాక పిల్లాడు నన్ను వంటగదిలో చూడకూడని పరిస్థితిలో చూసి తలుచుకున్నాడు సాయంత్రం ఆసుపత్రికి తీసుకే సాయంత్రం హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని సరిపోతాయి డాక్టర్ కూడా మనవాడే మన ఘంటసాల గారు అల్లుడు వద్దు రామకృష్ణ చకాచకా ఇంజక్షన్ చేస్తే అన్ని సర్దుకుంటాయి రారా బాబురా ఏంటి అందరూ కోపంగా ఇట్టే వస్తున్నారు అయినా చిన్నదినా కోపంలో కూడా నువ్వు ఎంత ముద్దస్తున్నావు ఎవరు ఇంకెవరిని సీతారసంగా రమ్మని తొక్కుడు బిల్లట్లు నేనే ఫస్ట్ కొట్టడంలో నేను ఫస్టే అయ్యో నానమ్మా ఇప్పటిదాకా నాకు తలంట పోసాడే మా సిస్టర్ కి తలకి పోస్తావా పెళ్లికి ఆడపడితే ఏం సరి వెదవశాలు ఆగమ్మో ఇందులో నా తప్పే లేదు నీకోసం మా వాడు నా చేత ఈ ఆడ విషయం వేయించాడు నా కోసమా అవును తల్లి వీడు నిన్ను ప్రేమించాడు దగ్గరుండి రోజు నిన్ను లైన్ వేసుకోవచ్చని పాప ఈ ప్లాన్ వేశాడు నీ లైన్ తగలగట్టే ఉంది ఒంటి మీద ఒక్క నూలు పోవు లేకుండా నా మనవరాలు చూసావు ఇప్పుడు దాని గత్యం కావాలి ఒక్క పైసా కట్టం లేకుండా నీ మనవరాలి నేను పెళ్లి చేసుకుంటా ఇష్టపడద్దు నాకు ఇష్టమే అదిగో పచ్చదండా